టీడీపీ వ్యాఖ్యలకు నిరసనగా రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ జనాగ్రహ దీక్ష శిబిరంలో కూర్చున్న వైసీపీ కార్యకర్తలను పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. मत कल सृष्टे प्रयत्न अब विफल मे इन जगनमोहन रेड्डी दीक्ष तो कार्यकर्ता नागर गरंतर चंद्रबाबुना बुद्धि मंत्री निरंकुश वैखरी की निरस చాలా శాంతియుతంగా 48 గంటలు దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా మేము దీక్షం చేయడానికి టైం లేదని ఆలోచిస్తున్నా సరే కానీ మహిళలు యూత్ అందరూ కూడా వచ్చి అన్న ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పదవి లేక పిచ్చడైపోతున్నాడు. ఇదిగా రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్రపతి పాలన కోరుతున్నాడు. మేము ప్రజలందరూ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన నిగ్రహించి ప్రజాక్షేమం కోసం ఆర్నిసులు పనిచేస్తూ ఎన్నో పథకాలు ఆటో డ్రైవర్లకు ఆటో పథకం ఆటో డ్రైవర్లకి బ్రాహ్మణ్స్ కి ముస్లింస్ కి పాస్టర్స్ కి అలా మహిళలకి జగనన్న తోడని చిరు వ్యాపారస్తులకి అంతమందికి ఎన్నో రకాలుగా పథకాలు రిలీజ్ చేస్తూ ఆయన పరిపాలన సాగిస్తుంటే కన్వర్టింగ్ చేయాలని ఏదో రకంగా అలర సృష్టించి మళ్ళీ రాష్ట్రాన్ని అదలకుతరం చేయాలని చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగానికి మనం ఖచ్చితంగా రోడ్డెక్కి మనం ఈ టైప్ నిరసన తెలియజేస్తేనే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పించేలాగా చేయాలని చెప్పి కోరుకొని ఈ రోజు 48 గంటలు రాత్రులు కూడా కూర్చొని అలా దీక్ష చేశారు. ఇది మన ఎంపీ బార్కాని కర్తరామ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ముగింపుకి మా అన్న కొండేటి చిట్టుబాబు గారు గన్నవరం ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి వచ్చి మేము చేసిన కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు ఆయనకు కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఖచ్చితంగా ముందు మేమందరం కూడా మా ఎమ్మెల్యేలు మా ఎంపీలతో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్వాహం అహర్నిశలు పనిచేస్తామని ఈ విధంగా సెలవు ఇచ్చుకుంటున్నాం.